ఎవరైతే కొంతమంది చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు శంకర్ మీద దాడి జరుగుతే మాట్లాడుతున్న వాళ్ళు తీన్మార్ మల్లన్న మీద కానీ రఘు మీద కానీ దాడి జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి కూడా మాట్లాడుతున్న సంఘటనలు చూస్తున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు ఫస్ట్ వాళ్ళు ఆ మాట మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది అంటున్నారు మాట్లాడేటటువంటి వాళ్ళు చెప్తాను మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ కామెంట్లు పెట్టేటటువంటి వాళ్ళు ఫస్ట్ సమాజాన్ని చదవటం నేర్చుకోవాలి సమాజ గమనాన్ని అర్థం చేసుకోవాలి మళ్ళీ అప్పుడే కదా మీరు ఏదో ఫేస్బుక్లో మాట పెట్టడం చాలా ఒక సింగిల్ కామెంట్ పెట్టడం చాలా పని ఎవరు మాట్లాడలే మాట్లాడలేదు ఆ రోజు తీన్మార్ మల్లన్న దాడి చేయటము కేసు పెట్టడము చాలా గొప్ప పని అని ఎవరు అనలేదే ఇదే వాళ్ళ మాట్లాడినటువంటి వాళ్ళే కదా నేను మాట్లాడినా కదా ఆ రోజు కూడా నేను మాట్లాడినా మాట్లాడలేదు అన్నది అయినప్పటికీ కూడా ఆ రోజు సంఘటన వేరు ఈ సంఘటన వేరు ఆ రోజు సందర్భం వేరు ఈ రోజు సందర్భం వేరు ఆ రోజు రెండింటికి పోల్చడం అన్నదే కరెక్ట్ కాదు పోల్చడం అన్నదే కరెక్ట్ కాదు ఆ రోజు పదే 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 వాళ్ళు ఎవరైతే నేను ఇప్పుడు చెప్పిన పేర్లు వాళ్ళు పదే పదే వ్యక్తుల్ని టార్గెట్ చేసి వ్యక్తుల విధానాలు కాదు వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళ బాడీ షేమింగ్ని ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి చాలా రకరకాల పేర్లతో పేర్లు పెట్టారండి పేరు మాట్లాడటానికి కూడా అది వాటి అర్థం కనీసం వరకు నాకు తెలుసా తెలియదో కూడా అది పెట్టొచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద పెడితే ఎట్లా ఉంటారు ఇవాళ చెప్తున్నాం కదా అదే మీ ఫ్యామిలీ మెంబర్స్ పట్ల అట్లా పెడతాను ఇంకేదో ఇంకో మీరు అభిమానించే వాళ్ళ పట్ల అటువంటి పేర్లు అటువంటి పేర్లతో మాట్లాడితే ఎట్లా ఫీల్ అవుతారో ఒకసారి గుండె మీద చేసుకొని మాట్లాడాలి అట్లా చేసినా కూడా ఆ రోజు దాడులు చేయలేదు లీగల్గానో కేసులో లేకపోతే ఎక్కడో పెట్టడం ఎవరో పోయి పెట్టడం అటువంటివి జరిగింది అయినప్పటికీ కట్టించు తప్పు అని చెప్పాను తప్పు అని చెప్పాను నేను చెప్పాను అదే రఘు ఇంటికి పోయినంటే నేను ఎవడన్నా మెసేజ్ పెట్టేటోడు ఎవడ తెలియకపోతే పనికి మాలోడు తెలుసుకుని మాట్లాడాలి ఇవాళ మాట్లాడలేదన్నోడే వాడు కూడా ఆ రోజు మాట్లాడలేదు మాట్లాడలేదు అని పెద్ద గొప్ప చెప్పడం పెద్ద గొప్ప కావచ్చు ఆ రోజు వాడు మాట్లాడిండా ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ మాట అనేటటువంటి కామెంట్స్ పెట్టేటటువంటి వాడు ఆ పని చేసిందా చేసుకోవాలి నేనేమంటున్నంటే తప్పు పొరపాటు ఎవరు చేసినా పొరపాటును పొరపాటి అనాలి పొరపాటును పొరపాటి అనాలి వాళ్ళ ఆ రోజు జరిగినటువంటి కాంటెక్స్ట్కి ఇప్పుడు జరిగినటువంటి కాంటెక్స్ట్కి అస్సలు పోల్చడం అనేదే మోసం కరెక్టు కాదు ఆ రోజు వ్యక్తినిగా విధానాలు కాదు వ్యక్తిని ఇవాళ శంకర్ చేసిన పని రంజిత్ రెడ్డి చేస్తున్నటువంటి పని తర్వాత ఆకుల శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే వీళ్ళు ఏంటంటే విధానాలకు సంబంధించి ఇది కరెక్టు కాదు ఇది కాదు అని చెప్పేసి కాదు అని చెప్పేసి ఇది సత్యం మీరు చెప్పేది అబద్ధం ఇది నిజం అని చెప్పేసి చెప్పింది అదే కదా అప్పుడు వీళ్ళు చెప్పినటువంటి జర్నలిస్ట్ నిజం కాదనుకున్నప్పుడు నువ్వు నిజం ఏదో చెప్పవచ్చు తప్పే లేదు కదా నీ వాదన ఆ పని చేయకుండా బెదిరించడం అదే శ్రీనివాసరెడ్డికి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకుల శ్రీనివాసరెడ్డి అనేటువంటి అదా TS545 ఛానల్కి సంబంధించినటువంటి ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో ధైర్యంగా నిలబడి కొట్లాడినటువంటి వాడు శ్రీనివాసరెడ్డి ఇవాళ తెలంగాణ మీద మమకారంతో పనిచేస్తున్నాడు ఆయనని శ్రీనివాసరెడ్డి మీద చేసిన పని ఒక కాంగ్రెస్ నాయకుడు వీడియో బయటి బిడాన్ని పద్ధతి మార్చుకోకపోతే చంపేస్తాం నరికి చంపుతామని చెప్పి ఇదా మీరు చేయని సమాజానికి నేర్పించేది వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టాడు అట్లాగే రంజిత్ రెడ్డి వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతలేదు ప్రభుత్వం అంటే దీన్ని బట్టే కదా దీని వెనుక ఉంది ప్రభుత్వం అని డైరెక్ట్గా వీడియో కనబడుతుంది దీన్ని బట్టే కదా ఏదైనా కూడా ఎవిడెన్సెన్స్ దానికి సర్కమ్స్టెన్షియల్ సిచ్యువేషన్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ని బట్టే ఎవరు ఉన్నారు అనేది ఒక అంచనాకు వస్తాం కాబట్టే ఈ శంకర్ మీద దాడి వెనకాల కుట్రలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అన్నది కేటీఆర్ గారు డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎందుకంటే ఆ జరుగుతున్నటువంటి సీక్వెన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కానీ వచ్చినటువంటి మనుషులు కానీ రేవంత్ రెడ్డి గారికి ఒక సీఎంకి అవసరం ఉంటుంది వాళ్ళు సీఎంకి అంత అవసరం ఉంటుంది ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇప్పుడు శంకర్ అనే వ్యక్తి ప్రశ్నిస్తున్నది ఎవరిని ఆ శంకరు ఇది నిజం అని చెప్పడం వల్ల మీరు ముఖ్యమంత్రి గారు మీరు చెప్తున్నది అబద్ధం
ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఏంది అని చెప్పి ఇది నిజమని చెప్పేసి చెప్పాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారినే కదా డైరెక్ట్ మనోడు కూడా కాంటెక్స్ట్ కూడా ఆయన మాట్లాడుతున్న దాన్ని తీసుకొని ఒక సమాధానంగా ఇది వాస్తవం అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ఒక జర్నలిస్ట్ అది. కాబట్టి ఆ న్యాచురల్గా ప్రభుత్వం ఆ ఇంట్రెస్ట్ ఆ అవసరం ఎవరికి ఉంటుంది ముఖ్యమంత్రి అనే ఆ ఉద్దేశంతో ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడు. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్ద ఆ శంకర్ ఒక జర్నలిస్టుకు జరిగినటువంటి దాడి బాధ్యత ఏ మంచైనా జాడి చెడైనా జరిగినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే బాధ్యత అని అడుగుతుంది. ఎట్లయితే తప్ప ఎట్లయితే ప్రభుత్వం కదా కాదు అనుకున్నప్పుడు వీళ్ళ మీరు చర్య తీసుకోండి. ఆ సంఘటనకు సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద తూతూ మంత్రంగా కాదు ఏదో న్యూసెన్స్ కేసులు పెట్టినట్టుగా కేసులు పెట్టి ఏదో చేసి కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా హత్యానేరం కింద క్రిమినల్ కేసు పెట్టాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని నాన్ బెయిల్ సెక్షన్ కింద పెట్టేసి మళ్ళీ ఇటువంటి సంఘటనలు అప్పుడు మీకు సంబంధం లేదన్నది నిజమైతే మీరు నిందితులను ఎవరైతే దాడి చేసినటువంటి వాళ్ళని అక్కడే లైవ్లోనే బాజాప్తా పోలీస్ స్టేషన్కి పోయి వాళ్లే ఉల్టా కామెంట్ ఇచ్చేసి పోలీసులు రాచమర్యాదలతో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పినట్టుగా కేసులు పెట్టిండ్రు, అదే దెబ్బలు తిన్నటువంటి వాళ్ళని ఏమో ఇన్సల్ట్ చేసినట్టుగా బయట ఉండన్నట్టుగా తక్కువ చేసినట్టుగా మాట్లాడటం అంటే ఇంకే మరి వేలు అట్టే పోతుంది కదా. అంటే గత ప్రభుత్వాన్ని నియంత్రపాలన ఇంకో రకంగా విమర్శలు చేసి వీళ్ళు ప్రజాపాలన పేరుతో చెప్పి ప్రజాపాలన అని గత కొద్ది రోజుల నుంచి చూస్తే చాలామంది మీద దాడులు జరుగుతున్నాయి, ఒక జర్నలిస్టుల మీద కాదు. అయినా ఈ కేసులు ఏం పెట్టినట్టు అనిపిస్తలేదు, దీని మీద ఎవరు ఏం మాట్లాడుతున్నట్టు అయితే అనిపించట్లేదు మీ దృష్టికి వస్తుంది. సరే మళ్ళీ రాజకీయాలు కాబట్టి నేను చెప్తున్నా ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన అంటే ఓ నిన్న సమ్మక్క సారకల జాతర దగ్గర ఒక డ్యూటీలో ఉన్నటువంటి ఒక ఎస్ఐ భార్య చెప్పింది ఏం జరిగిందో. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పింది స్వయంగా పోలీస్ అధికారులు అది ఏం లేదని చెప్పేస్తే ఆమెను ఒక వీడియో చేసి ఒక ఎస్ఐ భార్య ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరు ఎంత సప్రెస్ చేస్తున్నట్టు ఈ రెండు నెలల్లోనే ఎవరిని మాట్లాడిస్తలేరు కదా అక్కడే అర్థమైంది కదా. ఓ పక్కన ఇక్కడ ప్రశ్న మీ పొరపాట్లను మీరు చెప్తున్నాయని అబద్ధం అని చెప్పేటటువంటి జర్నలిస్టులనేమో భౌతికంగా దాడులు చేస్తున్నారు ఒక పక్కన ఉన్నటువంటి అది. ఇంక ఇంతకంటే ఇంకేముంది ప్రజాపాలన అంటే నిజంగా కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే ప్రజాపాలన అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి ప్రజల నుంచి వచ్చేటటువంటి అభిప్రాయాలను కానీ భిన్నాభిప్రాయాలను కానీ మీరు సావధానంగా వినాలి. దాంట్లో నిజమెంత లోతెంత అనేది పరిగణలోకి తీసుకొని దాన్ని సరిదిద్దుకోవాలి, దాన్ని ఒక ఫీడ్బ్యాక్ లాగా తీసుకోవాలి, ఒక సూచనగా తీసుకోవాలి, సలహాగా తీసుకోవాలి వచ్చేటటువంటి. కానీ మీరు తీసుకుంటలేరు కదా. మీరు ఏం చేస్తున్నారు అది చెప్పేటటువంటి వాళ్ళని గొంతు నొక్కడమే కాదు ఆ వ్యక్తులని శాశ్వతంగా నిర్మూలించే పని చేస్తున్నారు. ఇది ప్రజాపాలన అంటే ఇది కాదు. ఇప్పుడే ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడటము ఇంకోటి కామెంట్ చేయొచ్చుంది ఇప్పుడే చాలా టూ ఇయర్లీ అవుతుంది మాట్లాడటం. కానీ అసలు సిసలు నిరంకుశం కనిపిస్తుంది, అసలు సిసలు నిరంకుశం కనిపిస్తుంది. నయా దేశ్ముఖ్ వ్యవస్థ అనేది మళ్ళీ ఇక్కడ రాబోతుంది అనేది మాకు ఎక్కడో సూచనప్రాయంగా అది అర్థమవుతుంది, బోధపడుతుంది. రైట్ సార్. మరి ఇప్పుడు శంకర్ నిన్న మీరు కూడా ఉన్నారు ఆయన పరామర్శించే కార్యక్రమంలో, ఎట్లా ఉంది ఆయన ఆరోగ్యం? శంకర్ ఏమైనా భయపడుతున్నాడా? సహజంగా శంకర్ ధైర్యంగానే ఉంటాడు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఎందుకంటే పాపం వాళ్ళు చిన్న జీవితాలు చిన్న కుటుంబాలు చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒక బీసీ ఓ గౌడు కళ్ళు గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. శంకరు తండ్రి లేడు, ప్లస్ వాళ్ళ భార్య కూడా ఫాదర్ కూడా లేడు ఇద్దరికి. ఆ ఎంటైర్ ఫ్యామిలీకి అటు వాళ్ళ భార్య ఫ్యామిలీ తరఫున కానీ ఈ ఫ్యామిలీ తరఫున కానీ శంకరే ఎంటైర్ ఫ్యామిలీకి పెద్ద దిక్కు. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ చెల్లె కానీ వాళ్ళ తమ్ముడు కానీ భార్య వాళ్ళందరి భయం ఏంటంటే పొరపాటున ఏదైనా జరిగితే మా ఫ్యామిలీ ఒడ్డున పడుతుంది అనేది భయం ఉంటుంది, సహజంగా ఉంటుంది కదా అది ఉంటుంది. బట్ కేటీఆర్ గారు నిన్న ధైర్యంగా మీ ఫ్యామిలీని మేము ఉన్నా కాపాడుకుంటాం, ఇది మా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీకి మేము రక్షణగా ఉంటామని చెప్పేసి భరోసా ఇచ్చి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.